హాయ్ డియర్ ఫ్రెండ్స్ అండ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనము మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్స్, గోళాకార దర్పణాల యొక్క ఆవర్ధనం గురించి డిస్కస్ చేద్దాం. సేమ్ ఇంగ్లీష్ మీడియం కంటెంటే, దాని తెలుగు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కలిపి చెప్తున్నాను కాబట్టి లాస్ట్ వరకు కంటెంట్ చూడండి. కంటెంట్ మీకు ఖచ్చితంగా క్లియర్ కట్గా అర్థమవుతుంది, 100% అర్థమవుతుంది. ఈ వీడియోలో మీరు అసలు మ్యాగ్నిఫికేషన్ డెఫినేషన్ అంటే ఏంటి, ఆ మ్యాగ్నిఫికేషన్ యొక్క ఫార్ములాస్ ఏ విధంగా ఉంటాయి, ఆ ఫార్ములాస్ని మనం ఎన్ని రకాలుగా రాయవచ్చు, అసలు మ్యాగ్నిఫికేషన్ అనేది కాన్కేవ్ మిర్రర్కి ఎలా ఉంటుంది, మ్యాగ్నిఫికేషన్ వాల్యూస్ అనేవి కాన్వెక్స్ మిర్రర్కి ఎలా ఉంటాయి, మ్యాగ్నిఫికేషన్ విలువ అనేది ప్లేన్ మిర్రర్ ఎలా ఉంటుంది. సో ఈ విధంగా ఏవైతే ఇప్పుడు మాట్లాడారో అవన్నీ కూడా ఈ వీడియోలో దొరుకుతాయి. క్రిస్టల్ క్లియర్గా ప్రతి టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి. సో మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్స్. సో మనం ఫస్ట్ కాన్కేవ్ మిర్రర్ గురించి మాట్లాడదాం. ఈ కాన్కేవ్ మిర్రర్ యొక్క మ్యాగ్నిఫికేషన్ వాల్యూస్ ఏ విధంగా ఉంటే, అసలు మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఏంటో చూద్దాం. సో మ్యాగ్నిఫికేషన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే, MEC = -V/U ఆర్ MEC = HI/HO. ఇక్కడ వి అంటే ఏంటంటే ఇమేజ్ డిస్టెన్స్ బై యు అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటాం. క్లియర్? దాన్ని తెరవలే మనం ఏమంటాం, ప్రతిబింబ దూరము బై వస్తు దూరము, ప్రతిబింబ దూరం బై వస్తు దూరము. ఇక్కడేమో హెచ్ఐ హైట్ ఆఫ్ ది ఇమేజ్ లేదా ఇమేజ్ హైట్ అని రాసుకోవచ్చు, అండ్ దిస్ ఈజ్ ద హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్. సో తెలిసింది కదా, హైట్ ఆఫ్ ఇమేజ్ ఏంటండి, ప్రతిబింబ పరిమాణము లేదా ప్రతిబింబ ఎత్తు పరిమాణము బై వస్తు పరిమాణం అంటాం. సో కాబట్టి ద రేషియో ఆఫ్ ఇమేజ్ డిస్టెన్స్ టు ది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ కాల్డ్ మ్యాగ్నిఫికేషన్, అండ్ ద రేషియో ఆఫ్ హైట్ ఆఫ్ ది ఇమేజ్ టు ది హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ మ్యాగ్నిఫికేషన్. అందుకే మనం ఫార్ములా ఇలా రాస్తాం, MEC = -V/U = HI/HO అని రాస్తాం. ఇది ఒక స్టాండర్డ్ ఫార్ములా, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ద మ్యాగ్నిఫికేషన్ కెన్ బి చేంజెస్ ఫర్ ఆల్ మిర్రర్స్. వై? బికాస్ ద పొజిషన్ ఆఫ్ వి కెన్ చేంజెస్, యూ కెన్ చేంజెస్, హెచ్ఐ కెన్ చేంజెస్, హెచ్ఓ కెన్ చేంజెస్. సో అంటే మనకి ఇమేజ్ డిస్టెన్స్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ వాల్యూస్ మారుతూ ఉంటే మ్యాగ్నిఫికేషన్ అనేది కూడా మారుతూ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్, మన ఇక్కడ అసలు ఈ ఫార్ములా ఎలా వచ్చిందో చూద్దాం. ఇక్కడ ఒక రే డయాగ్రామ్ ఉంది చూడండి, ఇది ఆబ్జెక్ట్, ఓ డాష్ అనేది ఆబ్జెక్ట్ హైటు, ఐ డాష్ అనేది ఇమేజ్ హైటు. సో ఇక్కడ ఫస్ట్ ఈ రే వన్ అంటున్నాను, ఆబ్జెక్ట్ నుంచి వస్తున్నటువంటి లైట్ రే ఎలా ఉంది, ఇట్ ఈస్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్, దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ ఈస్ పాసింగ్ టు ది ఫోకస్. క్లియర్? అండ్ ఆబ్జెక్ట్ నుంచి సెకండ్ రే వస్తుంది, ఇట్ కెన్ మేక్ సమ్ యాంగిల్ హియర్ థీటా వన్ విత్ వాట్ ప్రిన్సిపల్ యాక్సిస్, ప్రిన్సిపల్ యాక్సిస్ థీటా వన్ యాంగిల్ చేస్తుంది. ఇక్కడ ఇది కూడా ఏమవుతుంది, సేమ్ థీటా టూ యాంగిల్ చేస్తుంది, బోత్ ఆర్ సేమ్. సో థీటా వన్ థీటా రెండు ఈక్వల్గా ఉంటాయి. ఉన్నప్పుడు మనకి ఫస్ట్ ట్రయాంగిల్ పిఓ డాష్ ఒక ట్రయాంగిల్ ఉంది, నెక్స్ట్ పిఐఐ డాష్ ఈ రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి. రెండు ట్రయాంగిల్స్ కూడా ఏమనుకున్నామంటే సిమిలర్ ట్రయాంగిల్స్ ఒకే విధంగా ఉన్నటువంటి ట్రయాంగిల్స్, త్రిభుజాలు. సో అయినప్పుడు మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ తీసుకున్నప్పుడు వాటి యొక్క సైడ్స్ యొక్క రేషియో ఈక్వల్గా ఉంటుంది, కాబట్టి ఇక్కడ మనకి ఒకటేమో ఇలా ఉంది, ఇటు సపరేట్ డ్రా చేస్తున్నాను, దిస్ ఇస్ పిఐఐ డాష్, ఇంకోటి ఎలా ఉంది, ఇలా ఉంది,
సో దిస్ ఇస్ ద పి, దిస్ ఇస్ ద ఓ, ఓ డాష్. సో ఈ యాంగిల్ సేమ్, ఈ యాంగిల్ సేమ్. ఓకే, ఇక్కడ ఈ రెండు సైడ్స్ ఎలా ఉన్నాయి? సేమ్ ఉన్నాయి కాబట్టి వాటి యొక్క రేషియో అని ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి అప్పుడు ఏం రాస్తారంటే సింపుల్గా ఐఐ డాష్ బై ఓఓ డాష్, ఐఐ డాష్ బై ఓఓ డాష్, దట్ షుడ్ బి ఈక్వల్స్ టు నెక్స్ట్ వన్ ఏంటి, ఒకటి దిస్ ఇస్ ద పిఓ అండ్ దిస్ ఇస్ ద పిఐ. సో కాబట్టి పిఐ బై పిఓ వి కెన్ రైట్. సో ఇక్కడ చూడండి ఐఐ డాష్, ఐఐ డాష్ దట్ ఈస్ వాట్ హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, దాన్ని మన హైట్ ఆఫ్ ది ఇమేజ్ దాన్ని హెచ్ఐ అని రాస్తున్నాను. ఓఓ డాష్ హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ దాన్ని హెచ్ఓ అని రాస్తున్నాను. సో మనకి లాస్ట్ వీడియోలో నేను మనం డిస్కస్ చేసాం కన్వెన్షన్ రూల్స్లో ప్రిన్సిపల్ యాక్సెస్కి పైనన్న హైట్స్ని పాజిటివ్ తీసుకుంటాం, కిందికి ఉన్నటువంటి హైట్స్ని నెగిటివ్ తీసుకుంటాం. దాని ప్రకారం ఇక్కడ ఏమవుతుందంటే ఐఐ డాష్ని ఏమన్నాం మనం హెచ్ఐ అన్నాం. ఓకే, ఓఓ డాష్ని ఏమన్నాం ఎస్ వాట్ ఈస్ హెచ్ఓ అన్నాం. సో ఓఓ డాష్ అనేది ప్రిన్సిపల్ యాక్సెస్కి పైన ఉంది కాబట్టి ఇట్ ఈస్ పాజిటివ్ అండ్ హెచ్ఐ ఈస్ డౌన్ గా నెగిటివ్. సో కాబట్టి మైనస్ హెచ్ఐ బై హెచ్ఓ. నెక్స్ట్ పిఐ. సో లాస్ట్ వీడియో డిస్కస్ చేసాం, మీరు లాస్ట్ వీడియో చూడాలంటే అది ఖచ్చితంగా లాస్ట్ వీడియో చూడండి, అది కాన్సెప్ట్ చాలా క్లియర్ ఉంది దాంట్లో. పిఐ, సో పిఐ ఏంటండి, పోల్ నుంచి ఇమేజ్ డిస్టెన్స్, పోల్ నుంచి ఇమేజ్ డిస్టెన్స్ ఉంది, దాని ఏమంటాం ఇమేజ్ డిస్టెన్స్. ఇమేజ్ డిస్టెన్స్ ఎలా చూపిస్తాం మనము, వీతో చూపిస్తున్నాము. ఓకే, అదేవిధంగా పిఓ ఉంది, పి అంటే ఏంటి, పోల్ నుంచి ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఆబ్జెక్ట్ కాబట్టి దిస్ ఈజ్ ద వాట్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అవుతుంది. అయినప్పుడు సైన్ కన్వెన్షన్ రూల్స్ ప్రకారం మనకి ఇన్సిడెంట్ లైట్ ఏవైతే ఆబ్జెక్ట్ నుంచి లైట్ వస్తుందో ఆ లైట్కి ఆపోజిట్లో తీసుకున్నటువంటి వాల్యూస్ అన్నీ కూడా నెగిటివే కాబట్టి ఇక్కడ మైనస్ రాస్తున్నాను, మైనస్ రాస్తున్నాను. సో దీస్ టు ఆర్ క్యాన్సిల్, అప్పుడేమవుతుంది హెచ్ఐ బై హెచ్ఓ ఈజ్ ఈక్వల్స్ టు వి బై యు. దీన్ని మనం ఇప్పుడు ఫైనల్ ఏం రాస్తామంటే ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు, దీని నుంచి ఏం రాసుకోవచ్చు మనం, హెచ్ఐ బై హెచ్ఓ ఈజ్ ఈక్వల్స్ టు వీ కెన్ రైట్ వి బై యు. సో కాబట్టి ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు వి బై యు ఆర్ మన ఇస్తాం హెచ్ఐ బై హెచ్ఓ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ వి బై యు. సో ఇది మ్యాగ్నిఫికేషన్ సంబంధించినటువంటి జనరల్ ఫార్ములా. మ్యాగ్నిఫికేషన్ సంబంధించినటువంటి డిఫరెంట్ ఫార్ములాస్, ఇదే ఫార్ములాని డిఫరెంట్ ఎలా ఇస్తాడు ఎగ్జామ్లో, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తాడో అనేది మనకు ఐడియా ఉండాలి. సో కాబట్టి ఖచ్చితంగా చూడు ఒకసారి, మన కాన్కేవ్ మిర్రర్ గురించి మాట్లాడుతున్నాం. సో మిర్రర్ మిర్రర్ ఫార్ములా ఏంటి, వన్ బై ఎఫ్ ఈస్ ఈక్వల్స్ టు వన్ బై వి ప్లస్ వన్ బై యు. సో మనకి మ్యాక్సిమం ఎప్పుడైతే మనకి ఆబ్జెక్టు ఇమేజ్ రెండు ఒకవైపున ఉంటాయో అప్పుడు ఇవన్నీ నెగిటివ్, దేనికి, కాన్కేవ్ మిర్రర్కి. సో వీటి గురించి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఒకసారి చూడండి. సో కాబట్టి ఇక్కడ ఏం రాస్తున్నానంటే వన్ బై ఎఫ్ ఈస్ ఈక్వల్స్ టు వన్ బై వి ప్లస్ వన్ బై యు నుంచి నేను వన్ బై వి అంటే ఫార్ములా రాసుకుంటున్నా, వన్ బై వి ఫార్ములా రాస్తున్నా, అప్పుడేమవుతుంది వన్ బై ఎఫ్ మైనస్ వన్ బై యు అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ మనకి ఎల్సీఎం ఏమవుతుందంటే వన్ బై వి ఈస్ ఈక్వల్స్ టు యు ఇంటూ ఎఫ్ ఎల్సీఎం అవుతుంది. అప్పుడు మన ఇక్కడ యు మైనస్ ఎఫ్ రాస్తాం, క్లియర్. అప్పుడు ఏమవుతుంది వన్ బై వి ఈస్ ఈక్వల్స్ టు యు మైనస్ ఎఫ్ బై యు ఎఫ్ అని రాస్తున్నాం. సో అప్పుడు దాని నుంచి వి అంటే ఏమవుతుంది, వి ఈస్ ఈక్వల్స్ టు యు ఎఫ్ బై యు మైనస్ ఎఫ్. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ వాట్, ఇమేజ్ డిస్టెన్స్. సో ఇదేమో మ్యాగ్నిఫికేషన్కి, ఓకేనా. సో మనకి మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఉంది, ఎంఈస్ ఈక్వల్స్ టు మైనస్ వి బై యు, మైనస్ ఎం బై వి బై యు. ఫర్ ఎగ్జాంపుల్ దీని ఈక్వేషన్ నెంబర్ వన్ అనుకుంటున్నా, ఈ వన్ని ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా, అప్పుడేమవుతుంది ఎంఈస్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ యుఎఫ్ బై యు మైనస్ ఎఫ్ హోల్ డివైడ్ బై యు, క్లియర్. సో అప్పుడు మనకి ఆబ్వియస్లీ ఏమవుతుంది, యు యు క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు ఎంఈస్ ఈక్వల్స్ టు మైనస్ ఎఫ్ బై
యూ మైనస్ ఎఫ్ అవుతుంది. సో ఒకవేళ మనం మైనస్ కామన్ తీస్తే అప్పుడేమవుతుంది, ఎమ్ ఈస్ ఈక్వల్స్ టు ఎఫ్ బై ఎఫ్ మైనస్ యూ. సో ఇది మనకి ఇంకో ఫార్ములా, ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాగ్నిఫికేషన్ అండ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్. సో మనకి ఏదైనా ప్రాబ్లంలో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మ్యాగ్నిఫికేషన్ ఇచ్చినప్పుడు ఇది చేసుకోవాలి, ఓకేనా. అండ్ నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు మనం అదే మిర్రర్ ఫార్ములా నుంచి ఇక్కడ ఏం చేసాము, v వాల్యూ తీసుకొని సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు ఏం చేద్దామంటే మిర్రర్ ఫార్ములా నుంచి మనము యూకి ఫార్ములా రాసి ఆ యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం, ఓకే. అప్పుడు ఏమవుతుందో చూద్దాం. అగైన్ సేమ్ థింగ్, వన్ బై ఎఫ్ ఈస్ ఈక్వల్స్ టు వన్ బై వి ప్లస్ వన్ బై యూ. అప్పుడు వన్ బై యూ కావాలి, ఏం రాస్తున్నా, వన్ బై ఎఫ్ మైనస్ వన్ బై వి అని రాస్తున్నా. ఈ డిస్కొచ్చే ఏం లేదు. అప్పుడు వన్ బై యూ ఈస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, వి మైనస్ ఎఫ్ బై వి ఇంటూ ఎఫ్ అవుతుంది. అప్పుడు యూ అంటే ఏమవుతుంది, విఎఫ్ బై వి మైనస్ ఎఫ్ అవుతుంది. సో మళ్ళీ ఇదే ఫార్ములా సబ్స్ చేయాలి, ఎమ్ ఈస్ ఈక్వల్స్ టు మైనస్ వి బై వాట్ ఈస్ విఎఫ్ బై వి మైనస్ ఎఫ్, వివి క్యాన్సిల్. అప్పుడు ఏమవుతుంది, ఎమ్ ఈస్ ఈక్వల్స్ టు ఎస్ వి మైనస్ ఎఫ్ మైనస్ ఆఫ్ వి మైనస్ ఎఫ్ బై ఎఫ్. అంటే అప్పుడు ఏమవుతుంది, ఎమ్ ఈస్ ఈక్వల్స్ టు ఇక్కడ రాస్తున్నాను, ఎమ్ ఈస్ ఈక్వల్స్ టు మైనస్ కాని చేస్తుంది మైనస్ వి ప్లస్ ఏమవుతుంది, కాబట్టి ఎఫ్ మైనస్ వి, ఎఫ్ మైనస్ వి బై ఎఫ్. సో ఇది మనకి మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ ఫార్ములా, ఎమ్ ఈస్ ఈక్వల్స్ టు ఎఫ్ మైనస్ వి బై ఎఫ్ మైనస్ వి బై ఎఫ్ అవుతుంది. సో కాబట్టి ఈ విధంగా ఒక కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన ఫార్ములాస్ ఇలా విధంగా వస్తాయి. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా మనకి ఈ డెరివేషన్స్ అంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఖచ్చితంగా ఈ ఫైనల్ ఏవైతే ఈక్వేషన్స్ ఉన్నాయో అవి గుర్తుపెట్టుకోండి, ఓకే. దాంతోపాటు ఇప్పుడు అసలు ఈ కాన్కేవ్ మిర్రర్కి సంబంధించి మ్యాగ్నిఫికేషన్ వాల్యూ ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఎంత ఉంటుంది, ఓకే, అది చూద్దాం. సో కాన్కి ఇంపార్టెంట్ పాయింట్ ఇది మర్చిపోదు, కాన్కేవ్ మిర్రర్కి మ్యాగ్నిఫికేషన్ వాల్యూ అనేది మ్యాగ్నిఫికేషన్ వాల్యూ అనేది ప్లస్ ఉండొచ్చు మైనస్ ఉండొచ్చు. సమ్టైమ్స్ మ్యాగ్నిఫికేషన్ ఈజ్ పాజిటివ్, సమ్టైమ్స్ మ్యాగ్నిఫికేషన్ ఈజ్ నెగిటివ్. అంటే మనకి ఆవర్తనం మ్యాగ్నిఫికేషన్ అనేది పాజిటివ్ ఉండొచ్చు నెగిటివ్ ఉండొచ్చు. ఎందుకు అంటే ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ వి బై యూ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి. సో ఎప్పుడైతే మనకి ఇవి రెండు ఒకవైపు ఉన్నాయి, ఎటువైపు ఉన్నాయి, మిర్రర్కి ముందున్నాయి, ముందున్నప్పుడు ఖచ్చితంగా మైనస్ ఆఫ్ మైనస్ వి బై, ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఒక 20 సెంటీమీటర్స్ అన్నాను, క్లియర్, మైనస్ ఆఫ్ మైనస్ 20 బై సమ్ 10 సెంటీమీటర్ మైనస్ 10 రాసినాం, అప్పుడేమవుతుంది 20 బై మైనస్ 10 అవుతుంది, క్లియర్. అప్పుడు దట్ ఈస్ వాట్ -2 అవుతుంది. అంటే మ్యాగ్నిఫికేషన్ అనేది నెగిటివ్గా అవుతుంది. పాజిటివ్ ఎప్పుడు అవుతుందంటే మనకి వర్చువల్ ఇమేజ్ ఫామ్ అయినప్పుడు, మనకి ఎప్పుడైతే వి బై ఎమ్ ఈస్ ఈక్వల్స్ టు మైనస్ వి బై యూ అని రాస్తాం, రాసినప్పుడు ఎప్పుడైతే మనకి ఇమేజ్ ఇట్ ఫామ్ అవుతుందో వి వాల్యూ అనేది పాజిటివ్ అవుతుంది, యూ వాల్యూ మాత్రమే నెగిటివ్ అవుతుంది. ఎమ్ ఈస్ ఈక్వల్స్ టు మైనస్ వి బై యూ అని రాస్తాము. ఎప్పుడైతే మనకి వర్చువల్ ఇమేజ్ మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుందో వీని ధనాత్మకంగా తీసుకుంటాం, అప్పుడు మైనస్ వి బై మైనస్ యూ అవుతుంది, అప్పుడు ఎమ్ ఈస్ ఈక్వల్స్ టు వి బై యూ అవుతుంది. సో కాబట్టి మ్యాగ్నిఫికేషన్ అనేది ఖచ్చితంగా కాన్కేవ్ మిర్రర్కి పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్గా ఉంటుంది. ఆ వాల్యూస్ అనేవి మారుతుంటాయి, పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. అవి దేని మీద డిపెండ్ అవుతుంది అంటే పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్ మీద డిపెండ్ అవుతుంది. సో కాబట్టి మ్యాగ్నిఫికేషన్ అనేది +1 ఉండొచ్చు, లేదా -1 ఉండొచ్చు. సో లేదా మనకి అన్ని వాల్యూస్ అనేవి ఉంటే పాజిటివ్ అవుతాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మ్యాగ్నిఫికేషన్ ఫర్ కాన్కేవ్ మిర్రర్ ఇస్ ఎరిడిస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. మ్యాగ్నిఫికేషన్ అనేది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, అది దేని మీద డిపెండ్ అవుతుంది, ఆ కాన్కేవ్ మీద ఏర్పరిచేటువంటి ఇమేజెస్ యొక్క పొజిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఎంఈస్ ఈక్వల్స్ టు హెచ్ఐ బై
హెచ్ఓ అని రాస్తాము. రాసినప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను ఆబ్జెక్ట్ మన ఎగ్జాంపుల్ దీని ఆబ్జెక్ట్ అనుకున్నాం, దీని ఇమేజ్ అనుకున్నాము. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ హెచ్ఐ అనే నెగిటివ్ అవుతుంది, -20 సెంటీమీటర్స్ అనుకుందాం, ఇక్కడ మళ్ళీ +10 సెంటీమీటర్స్ అంటున్నాం, అప్పుడు ఏమవుతుంది -20/10 అవుతుంది, అంటే -2 అవుతుంది. అంటే కానుకే మీద విషయంలో ఒక ఆబ్జెక్ట్ అంటే రెండింటిలో ఒక ఆబ్జెక్ట్ కానీ ఇమేజ్ కానీ ఏదైనా ఒకటి డిస్ప్లే యాక్సిస్ పైన ఉంటే ఒకటి కింద ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి మాగ్నిఫికేషన్ నెగిటివ్ అవుతుంది. అదేవిధంగా ఒకవేళ మనకి సేమ్ ఇప్పుడు తీసుకున్నాం, ఇది ఆబ్జెక్ట్ అనుకుందాం, ఇది ఇమేజ్ అనుకుందాం, ఇవి రెండు ఎలా ఉన్నాయి, సేమ్ ఎరెక్టెడ్ ఉన్నాయి, రెండు సేమ్ ఉన్నప్పుడు మనకి రెండు పాజిటివ్ కాబట్టి ఆ సందర్భంలో మాగ్నిఫికేషన్ అనేది పాజిటివ్ అవుతుంది. సో ఇది మాగ్నిఫికేషన్ సంబంధించినటువంటి విషయం. మరి కాన్వెక్స్ లెన్స్కి మాగ్నిఫికేషన్ సంగతి ఎలా ఉంటుంది అంటే, ఫర్ మాగ్నిఫికేషన్ ఆఫ్ ఏ కాన్వెక్స్ మిర్రర్ ఇట్ ఈస్ ఆల్వేస్ లెస్ దాన్ వన్, అండ్ దట్ షుడ్ బి పాజిటివ్. కాన్వెక్స్ మిర్రర్కి మ్యాగ్నిఫికేషన్ అనేది లెస్ దాన్ వన్ ఉంటుంది, అది కూడా పాజిటివ్ వాల్యూ ఉంటుంది. అది ఎందుకో ఇప్పుడు చూద్దాం. సో మనకి ఇలా తీసుకుంటున్నాం, సో ఇట్ ఈస్ ద నాన్ రిఫ్లెక్టెడ్ సర్ఫేస్, క్లియర్. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది అనుకుందాం, ఇది ఆబ్జెక్ట్. సో మనకి ఫార్ములా ఏంటి, -V/U. మనకి లైట్ అనేది ఈ విధంగా ట్రావెల్ అవుతుంది. ఓకే, లైట్ ఈ విధంగా ట్రావెల్ అవుతున్నప్పుడు మీకు చెప్పాను ఆల్రెడీ, సో ఏవైతే మనం తీసుకున్నటువంటి PFC, క్లియర్. సో కాన్వెక్స్ మిర్రర్లో ఎప్పుడు కూడా ఇమేజ్ ఏం ఫామ్ అవుతుంది, వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, మిథ్యా ప్రతిబింబం ఫామ్ అవుతుంది. దాన్ని మనం స్క్రీన్ మీద క్యాప్చర్ చేయలేము. అంటే ఇటువైపు మనకి ఇమేజ్ ఫామ్ అవుతుంది, ఇటువైపు అనుకుందాం ఇటు ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అయినప్పుడు ఇక్కడ యు వాల్యూ ఏమవుతుంది, దిస్ ఈజ్ ద యు అండ్ దిస్ ఈజ్ ద వి. ఓకే, సో అటువంటి సందర్భంలో మీకు చెప్పాను, మీకు కాన్వెక్స్ మిర్రర్కి యూఈస్ నెగిటివ్, సో మీ దాన్ని పాజిటివ్. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, -V/U, యూ వాల్యూ ఏమవుతుంది, దట్ ఈస్ వాట్, -U. సో కాబట్టి V/U. సో కాబట్టి ఖచ్చితంగా మనకి ఇవి పాజిటివ్ ఉంటుంది. అండ్ M=, ఏం రాస్తాం, H/HO అని రాస్తాం. ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి ఆబ్జెక్టు పైకే ఉంది, ఇమేజ్ కూడా పైకే ఫామ్ అవుతుంది, అంటే రెండు పాజిటివ్. సో కాబట్టి M=HI/H1 అప్పుడు రెండు కూడా పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, క్లియర్. సో క్లియర్ ఏంటి, M అనేది కాన్వెక్స్ మిర్రర్కి పాజిటివ్. మరి ఎందుకు ఇట్ ఈస్ లెస్ దాన్ వన్ అంటున్నామంటే, మనకి ఎప్పుడు కూడా కాన్వెక్స్ మిర్రర్ అనేది ఇట్ కెన్ ఫార్మ్స్ ది వెరీ డైమెన్షన్డ్, అంటే సైజ్ ఆఫ్ ది ఇమేజ్ మస్ట్ బి లెస్ దాన్ ది సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. సో కాబట్టి ఏదైతే ప్రతిబింబ పరిమాణం ఉందో ఇది ఎప్పుడు కూడా వస్తు పరిమాణంతో పోల్చినప్పుడు చాలా చిన్నగా ఉంటుంది. సరే, ఇక్కడ మనకి డ్రా చేసాం కానీ ఖచ్చితంగా చాలా చిన్నగా ఉంటుంది. సో అందువల్ల హెచ్ఐ అనేది చాలా చిన్నది కాబట్టి హెచ్ఓ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ M వాల్యూ మనకి లెస్ దాన్ వన్ ఉంటుంది, ఇట్ ఈస్ పాజిటివ్. సో ఇది మన కాన్వెక్స్ మిర్రర్ యొక్క మ్యాగ్నిఫికేషన్ వాల్యూ లెస్ దాన్ వన్ ఎందుకు ఉంటుంది, పాజిటివ్ అని ఎందుకు తీసుకుంటాము అంటే దిస్ ఈజ్ ద ఎక్స్ప్లనేషన్. మరి ఇప్పుడు దీనికి సంబంధించిన ఫార్ములా చూద్దాం. సో ఏవైతే మనకి M=-V/U తీసుకుంటాం కదా, సో దీంట్లో మనకి ఇప్పుడు మనకి మిర్రర్ ఈక్వేషన్ కదా, దాంట్లో నుంచి ఏం రాస్తున్నాం అంటే 1/FEC=1/V+1/U అని రాస్తున్నాం. అప్పుడు 1/FEC=1/-1/U అవుతుంది. అప్పుడు ఈ 1/V అక్కడ మనకి 1/V ఉంచుతున్నాను, అది తీసుకొస్తున్నప్పుడు ఏమవుతుంది, 1/F+1/U. సో అప్పుడు ఆబ్వియస్లీ మనకి ఇక్కడ ఏమవుతుంది, 1/V=U+F/U. సో అప్పుడు V అంటే ఏమవుతుంది, V=UF/
యూ ప్లస్ ఎఫ్. క్లియర్. సో ఆల్రెడీ మన ఇక్కడ ఎంఈస్ ఈక్వల్స్ వాట్ మైనస్ వి బై మైనస్ యూ అని రాస్తున్నాం. దట్ ఈస్ వాట్ ఎంఈస్ ఈక్వల్స్ టు వి బై యూ రాస్తున్నాం. అప్పుడు ఎంఈస్ ఈక్వల్స్ వాట్ యూఎఫ్ బై యూ ప్లస్ ఎఫ్ బై యూ కదా, వి బై యూ కదా. సో యూయూ క్యాన్సిల్, అప్పుడు ఏమవుతుంది ఎంఈస్ ఈక్వల్స్ టు ఎఫ్ బై యూ ప్లస్ ఎఫ్ అవుతుంది. సో ఇది మనకి మ్యాగ్నిఫికేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్. అదేవిధంగా మనకి మనము ఒకవేళ ఇప్పుడు వన్ బై వి రాసాం కదా, సేమ్ అదేవిధంగా మనం ఇప్పుడు వన్ బై యూకి ఈక్వేషన్ రాసుకుంటే ఇక్కడ వాల్యూ, ఇక్కడ వి వస్తుంది, వి వాల్యూ చేంజ్ అవుతుంది. సో ఇది సింపుల్గా మనకి మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్. పాయింట్ పాయింట్స్ ఏంటంటే జాగ్రత్త, మ్యాగ్నిఫికేషన్ సంబంధించి కాన్కేవ్ మిర్రర్ విషయంలో ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ రియల్, అంటే మనకి ఏర్పడేది నిజ ప్రతిబింబం అయితే, రియల్ ఇమేజ్ అయితే ఎం వాల్యూ మైనస్ వన్, ఎం వాల్యూ మైనస్ వన్ ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేశాను. ఎప్పుడైతే మనకి ఆబ్జెక్ట్ అనేది ఆబ్జెక్టు ఇమేజ్ రెండు ఒకవైపు ఉంటున్నాయి, అంటే ఏంటి మనకి ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అయితే దట్ ఈస్ ద రియల్ ఇమేజ్, ఓకేనా. సో ఆబ్జెక్టు మనకి ఇమేజ్ రెండు కూడా ఇటువైపే ఉండే ఆ ఇమేజ్ రియల్ ఇమేజ్ అయితే ఖచ్చితంగా ఏమవుతుంది, ఎంఈస్ లెస్ దాన్ వన్. ఇది కూడా చెప్పాను, ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ వర్చువల్ దెన్ ఎంఈస్ గ్రేటర్ దాన్ వన్. ఒకవేళ మనకి ఇమేజ్, ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ వర్చువల్, సారీ ఇమేజ్ ఈజ్ వర్చువల్, ఇమేజ్ ఈజ్ వర్చువల్. సో ఇమేజ్ మనకి వర్చువల్ ఫామ్ అయింది అనుకోండి, ఎంఈస్ గ్రేటర్ దాన్ వన్ అండ్ పాజిటివ్, ఓకే. సో ఒకవేళ మనకి ఇఫ్ ద ఇమేజ్ ఈస్ బియాండ్ సి, సి తర్వాత ఇమేజ్ ఉన్నట్టయితే, సెంటర్ ఆఫ్ కర్వ్ వచ్చేది ఇమేజ్ ఫామ్ అయినట్టయితే, అప్పుడు ఎంఈస్ లెస్ దాన్ మైనస్ వన్, లెస్ దాన్ మైనస్ వన్. సో అండ్ నెక్స్ట్ ఎట్ సి, సి దగ్గర ఇమేజ్ ఫామ్ అవుతుంది అండి, సెంటర్ ఆఫ్ కర్వ్ వచ్చే దగ్గర ఆబ్జెక్ట్ ఉంటుంది, అక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఎందుకు అంటే అక్కడ మనకి హెచ్ఐ హెచ్ఓ రెండు సేమ్ సైజులో ఉంటాయి, సెంటర్ ఆఫ్ కర్వ్ వచ్చే దగ్గర ఆబ్జెక్టును ఇమేజ్ రెండు కూడా ఒకే చోట ఫామ్ అవుతాయి, ఒకే సైజులో ఉంటాయి, కాబట్టి అప్పుడు ఎంఈస్ ఈక్వల్స్ టు మైనస్ మైనస్ వన్. ఎంఈస్ ఈక్వల్స్ టు మైనస్ వన్ అంటే అదే మిర్రర్ అని చెప్పాలి, కాన్కేవ్ మిర్రర్ అని చెప్పాలి. ఎంఈస్ లెస్ దాన్ మైనస్ వన్ అని చెప్పాలి, కాన్కేవ్ మిర్రర్ అని చెప్పాలి. సో ఎంఈస్ గ్రేటర్ దాన్ వన్ అయితే ఏమి చెప్పాలి, వర్చువల్ ఇమేజ్. ఎంఈస్ గ్రేటర్ దాన్ వన్ అంటే ఖచ్చితంగా కాన్కేవ్ మిర్రరే, బట్ ఎంఈస్ లెస్ దాన్ వన్ అంటే కాన్వెక్స్ మిర్రర్ అని చెప్పాలి. సో కాబట్టి కాన్కేవ్ మిర్రర్ యొక్క మ్యాగ్నిఫికేషన్ వాల్యూ అనేది మైనస్లో ఉంటుంది, ప్లస్లో ఉంటుంది, ఓకే. అండ్ నెక్స్ట్ చూద్దాం ప్లేన్ మిర్రర్. ఫర్ ప్లేన్ మిర్రర్ ఎంఈస్ ఈక్వల్స్ టు వన్, మ్యాగ్నిఫికేషన్ వన్ ఉంటేనేమో దట్ ఈస్ ప్లేన్ మిర్రర్, మైనస్ వన్ ఉంటే దట్ ఈస్ ద కాన్కేవ్ మిర్రర్. ప్లేన్ మిర్రర్లో ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇమేజ్ డిస్టెన్స్ రెండు సేమ్ ఉంటాయి, కాబట్టి దట్ ఈస్ ఎంఈస్ ఈక్వల్స్ టు వన్. అండ్ ఫర్ కాన్వెక్స్ మిర్రర్ ఏమంటున్నాను, ఎం వాల్యూ ఈస్ మైనస్ వన్. సో ఈ పాయింట్ చాలా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్.